మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డి కామెంట్స్ పై స్పందించారు ఈటెల రాజేందర్. మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనసులో ఏది దాచుకోరని, ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొడతారని స్పష్టం చేశారు. గత 3 నెలల క్రితం కూడా ఇదే విషయాన్ని మల్లారెడ్డి చెప్పినట్టు గుర్తు చేశారు. తనకు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీయే కాదన్నారు ఈటెల రాజేందర్. ప్రజాభిప్రాయం అర్థమైనటువంటి మల్లారెడ్డి గారు దాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. తప్పేముంది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం సర్వే లేవా? వాళ్ళ సొంత సునీల్ కనుగోలు లాంటి సర్వే సంస్థలు చెప్తలేవా? మల్కాజ్గిరిలో ఆశలు వదులుకున్నారు. దింపుడు కళ్ళంగాడు ఆశ కూడా ఉండే 10 రోజుల క్రితం, ఆ దింపుడు కళ్ళంగాడు ఆశ కూడా పోయింది వాళ్ళ. అందుకని కాంగ్రెస్ పార్టీ బయలు అనకపోవచ్చు, కానీ మల్లారెడ్డి లాంటి వాడు ఏదైనా తెలిస్తే కడుపులో పెట్టుకుంటాడు కాదు కాబట్టి చెప్పిండు. ఈటల గారు నువ్వే గెలవబోతున్నావు, భారీ మీద గెలవబోతున్నావు అని చెప్పిండు. ఇప్పుడు చెప్పుడు కాదు, ఒక 3 నెలల క్రితమే ఎప్పుడో గడికేసర్లో ఒక టెంపుల్లో కలిసిండు, అప్పుడు కూడా ఇట్లా చెప్పిండు, నా కొడుకుని నేను ఎంపీ చేద్దాం అనుకున్నా కానీ మీరు వస్తున్నారు, మీరే గెలుస్తారు తప్ప మా ఎవరు గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఆనాడు కూడా చెప్పిండు. ఇవాళ నాకు వీళ్ళకి ఇక్కడ పోటే, నేను 24 ఏళ్ళుగా నా చరిత్ర ఏందో, నా పని ఏందో, నా కష్టం ఏందో, నేను చేసినటువంటి అభివృద్ధి ఏందో, నేను కరోనా కష్టకాలంలో ఆదుకున్న సందర్భం ఏందో ప్రజల ముందు ఉన్నది కాబట్టి